నమస్తే మూర్తి గారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు రాజకీయ నాయకుల ఇళ్లలో మహిళల్ని బయటికి లాగి, ఇక చెప్పరాని మాటలు ఆపాదించి, అత్యంత దరిద్రమైనటువంటి భాషతో పోస్టులు. దీనివల్ల ఏం ప్రయోజనాలు వస్తాయని వాళ్ళ ఉద్దేశం? అంటే పొలిటికల్ మెచ్యూరిటీ ఒకటి, రెండోది అంటే మిస్యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. పొలిటికల్ మెచ్యూరిటీలో అంటే మిస్యూజ్ అవుతుందని లీడర్స్ తెలుసు, వాళ్ళు ఆడవాళ్ళని బయటకు లాగుతున్నారని వాళ్ళకి తెలుసు. కానీ జరిగేది ఏంటంటే, వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే, మాక్సిమం ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ స్పాన్ ఆఫ్ టైం. ఎందుకంటే మీకు ప్రొఫైలింగ్ ఉంది చూసారా, సోషల్ మీడియా ప్రొఫైలింగ్ ఉంది చూసారా, అది నేను కూడా నవంబర్ 2nd week 3rd week కంపల్సరీ ఆధార్ కార్డ్ దాంతో ఇచ్చేస్తున్నారు, కనెక్షన్ చేస్తున్నారు. అది చేసిన తర్వాత వాళ్ళు పెట్టడానికి కూడా ఉండదు, ఎందుకంటే వీసాలు కూడా రావు, వాళ్ళకి ఫారెన్ వెళ్ళడానికి వీసాలు కూడా రావు. ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగితే వీళ్ళందరికీ తెలియని విషయం ఒకటి చెప్తానండి, ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెడతారు. తర్వాత వీళ్ళు అమెరికన్ వీసాలు ఏదైనా వీసాల దగ్గరికి వెళ్తే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దాకా రిజెక్ట్ అయిపోతారు, ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ క్యారెక్టర్ పెట్టుకుంటుంది, వాళ్ళు స్టాంప్ వేస్తారు. సో పొలిటికల్ పార్టీ సోషల్ మీడియా వింగ్ సార్, వాళ్ళ ఉద్యోగాలు ఏవి? వాళ్ళు వీసాలతో అమెరికాలు పోయే బ్యాచ్ కాదు. మూర్తి గారు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి, పొలిటికల్ పార్టీ అనే పదానికి అర్థం పరమార్థం వీళ్ళకి తెలియదు. పివి నరసింహరావు గారు కొడుకులు కుమారులు కాంగ్రెస్, పివి మా నాన్నగారు మహానేత అని చెప్పి పివి నరసింహరావు కొడుకులు కుమారులు రాజకీయాల్లో రాదు. ఎవరు మహానేతలు లేరు ఈ దేశానికి, ఈ దేశానికి మహానేతలు ఉండరు. బతికే 36,500 రోజులు, అది మీరైనా అంతే నేనైనా అంతే ఎవడైనా సరే ఈ భూమి మీద ఉండదు. మహా అయితే 36,500 రోజులు. పొలిటికల్ పార్టీ ఏంటండి, వాళ్ళు వాళ్ళు అసలు పుట్టకపోతే మనం లేవున్నట్టు మాట్లాడతారు. అసలు మీరు అసలు ఎక్కడికి తీసుకెళ్ళి అంటే ఏంటంటే, ఆ వీక్నెస్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ వీక్నెస్ స్ట్రాటజీ. మేము పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో చూసేది ఏంటంటే, ఇట్స్ అ వీక్నెస్ అంటే సమాధానం చెప్పలేని దుస్థితి. ధృతరాష్ట్రుడు సమాధానం చెప్పలేక కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపరణం చేయించేశాడు, అక్కడి నుంచి మొదలైంది అంటే దుస్థితి అది. అదేంటంటే ఇట్స్ అ వీక్ అంటే నేను నా యొక్క ఎబిలిటీ, కాంపిటెన్సీ అండ్ ఎబిలిటీకి నేను సమాధానం చెప్పలేని దౌర్భాగ్య స్థితి వచ్చినప్పుడు సమాజంలో ఒక వైషమ్యాన్ని క్రియేట్ చేయాలి. లేకపోతే మీరు ఎంత పెద్ద మాట అనేది సరే, ఎవరో నాకు ఇవాళ ఎవరో చెప్పారు నాకు ఫోన్ చేసి, అదేంటి అమరావతి రైతులు బై వాక్ వెళ్తుంటే వాళ్ళందరూ ఏంటి వాళ్ళు వెనక్కి తిరిగి వస్తే గర్భిణిలో వస్తారని చెప్పారు అన్నారు. అదేదో జరిగిన సంథింగ్ ఇస్ హ్యాపెన్డ్. అది కూడా సోషల్ మీడియాలోనే తమిళనాడులో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు చేసిన వీడియోని పట్టుకుని అమరావతి రైతులు ఇలా చేశారని చెప్పి ప్రస్తావించారు. ఆ తర్వాత ఆ వీడియో బయటకు వస్తే, అసలు వీడియో బయటకు వస్తే తీసారు. ఆ తమిళనాడు రాజకీయాన్ని కూడా తెలుసుకోండి. నేను మీరు చెప్పింది వాళ్ళు ప్రస్తావించిన పోస్ట్కి సోర్స్ వీడియో ఇక్కడ కాదు. శశికళ రాజకీయం ఏంటంటే, ఆవిడ పోటీ చేస్తానని కర్ణాటక చెప్పి తమిళనాడు వచ్చిన తర్వాత పోటీ చేయను, నేను రాజకీయాలు రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానన్న చెప్పే పొలిటికల్ పార్టీ వ్యవస్థ ఇది. అటువంటి నేతలు మీరు, అసలు మీరు పోటీ చేస్తారా, పోటీలో ఉంటారా ఉండరా అనేది కూడా తెలియని దౌర్భాగ్య స్థితి మీరు. దేనికండి ఇది? మీరు మన మన సొంత అది ఎవరైనా అంతే, అది ఏ ముఖ్యమంత్రి భార్య అయినా, అపోజిషన్ లీడర్ భార్య అయినా, అక్కడ ఉన్న 175 మంది భార్యలైనా, వాళ్ళ అమ్మాయిలైనా, వాళ్ళందరైనా, వాళ్ళందరూ స్త్రీ జాతి, రెండు చేతులు ఎట్టి గౌరవించాలి. మనం ఈరోజు బయటకు వెళ్తుంటే ఇదే మాట బయటకు వెళ్తుంటే ఎలా ఉంటుంది? నీ పిల్లలు అందరూ బయట అమెరికాలోను వాటిలోను అక్కడ ఇవ్వగలరు ప్రసంగం? ఎటువంటి ప్రసంగం? ఒక్కసారి వెళ్ళి అక్కడ నిలబడి చెప్పగలరా మీరు ఈ దౌర్భాగ్యపు మాటలన్నీ? వాళ్ళు తిరిగి టపాలు వచ్చేస్తారు. ఏంటిది విపరీతం? ఎందుకంటే మూర్తి గారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇట్స్ అన్ అగ్రెషన్ అంటే ఒక వ్యక్తి ఏదో రకంగా అగ్రెషన్ క్రియేట్ చేసి రాజకీయ వ్యవస్థలో రాజకీయాన్ని ప్రభావితం చేయాలి, ప్రభావితం చేసి ఇదేంటంటే నా ఉద్దేశం, నేను ఒక స్ట్రాటజిక్గా చెప్పేది ఏంటంటే, ఇట్స్ ఎ లీడింగ్ ఫర్ ఎలక్షన్. ఏప్రిల్ మేలో ఎలక్షన్స్కి వెళ్తుంది, వాళ్ళు ఏంటంటే టు డైవర్ట్ ది ఆల్ ది ఇష్యూస్, టు డైవర్ట్ ది ఇష్యూస్ అంటే ఆన్సర్ చేయలేము మేము, పోలవరం రీటెండర్ అనే పదానికి ఆన్సర్ చేయండి. అమరావతిలో
అదేంటది ఇన్సైడర్ ట్రేడింగ్ ఆన్సర్ చేయండి. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం అర్థం లేదు, రీటెండరింగ్ అనే పదానికి అర్థం లేదు, పరమార్థం లేదు, దానికి చెప్పండి. అలాంటి మాటలు మనం మాట్లాడు, అలాంటి మాటలు మాట్లాడు, మాట్లాడడానికి అవకాశం లేదు. దేనికి ఇది 7.9% మీరు కాస్ట్ ఆఫ్ డెప్ట్ అప్పుకి వేయం తీసుకొస్తున్నారు కదా, 7.9% మహానేతల కొడుకు, మహానేతలు 5 ఏళ్ళు పరిపాలించి చెప్తే మహానేతలు ఎన్ని వేల ముఖ్యమంత్రులు పరిపాలించారు, ఎన్ని రాష్ట్రాలు పరిపాలించారు. మరి నరేంద్ర మోడీ గారు అయిపోతే నరేంద్ర మోడీ గారు వెనకాల ఉన్నాడు కూడా మానేత అయిపోవాలి. ఏంటిది పివి నరసింహరావు గారు 5 ఏళ్ళు పరిపాలించలేదండి కేంద్రాన్ని. ఓకే కాదు ఇది కరెక్ట్. ఇది ఎలా ఉంటుందంటే మీరు ఆడపిల్లలతో ఆడవాళ్లతో వ్యవహారాన్ని కాదని గుర్తుకారు. ఇట్ ఇస్ అ పొలిటికల్ అంటే ఏంటంటే ఇట్స్ అ డైరెక్షన్, ఇట్స్ అ గేమ్, పొలిటికల్ గేమ్ ఇది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఇస్ పొలిటికల్. ఎంత వీక్నెస్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు లేవు, వాళ్ళ దగ్గర ఇంకా ఏ మాటలు ఉండవు. చివరికి ఎటువంటి పరిస్థితి అంటే వాళ్ళు అందరినీ గౌరవించాలి, అది ఎవరైనా అనవసరం. అది ఆడవాళ్ళు వీళ్ళు వాళ్ళని కాదు, అది చీఫ్ మినిస్టర్ గారు భార్య అయినా సరే ఆవిడైనా చాలా గౌరవించాలి, వీళ్ళైనా గౌరవించాలి, ఎవరైనా సరే. ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళు వీళ్ళు వాళ్ళని లేదు, అందరినీ గౌరవించాలి. మనం దేనికి రాజకీయం అంటే ఏంటి, సామాజిక దృక్పథంతో సామాజిక సేవ. సామాజిక సేవకి 170 సీట్లు గెలిచేసుకోవాలి ముఖ్యమంత్రి, అసలు ఎవరు ఉండకూడదు, ఏంటిది సామాజిక సేవ ఇది? ఓకే ఏం సామాజిక సేవ కాదు. ఏం సార్ చిన్న చిన్న బ్రేక్ తీసుకుందాం ప్రొఫెసర్ గారు.